ఎవరన్నా వచ్చి కొడితే ఏం చెప్తావు ఎవరు వచ్చి కొడతారు జనరల్ గా ఎవరన్నా వచ్చి కొట్టడం వరకు వస్తే ఏం చేస్తావు కొట్టడం వరకు వస్తే అంతవరకు వస్తే దాని వర్షన్ వేరే ఉంటది వాళ్ళ ఇచ్చ వాళ్ళ మానం ఉంటే వాళ్ళ అప్పుడు చూసుకోవాలి మా నా కుమార్ గౌడు గారిని సంఘాలు వేసుకొని వచ్చి వస్తా మాట్లాడతా అన్నాడు వాడు ఇజ్జత్ వాడు మానం ఉంటే వాడు నాతో బాడీ గార్డ్ పెట్టుకొని తిరుగుతున్నావు కదా అంటే భయపడుతున్నావా బాడీ గార్డ్ పెట్టుకొని బాడీ గార్డ్ నేను పెట్టలే మా అమ్మ తీసుకోబో బయటికి ఏడికి పోస్కోబో నీకేముంది బాధ నువ్వు తప్పు చేసేదానికి కాదు లంగావు కాదు దొంగ కాదు తీసుకోబో అంటది తీసుకొస్తున్నా మా అమ్మ చెప్పింది కాబట్టి నాకు అవసరం కూడా లేదు నేను ఒక్కదానే వస్తా ఓకే భయపడవు అంత అవసరం తగ్గేదా లేదు వాళ్ళు అడిగితే నా దగ్గర నుండి ఏం ఆన్సర్ వస్తుందో కూడా వాళ్ళు ఇంటరు ఏమొస్తది అప్పుడు దాన్ని బట్టి నువ్వు ఏ నువ్వు ఎట్లా అడుగుతున్నావు గురించి ఏ గురించి గురించి చెప్పు నేను గా ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఉంది నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు ఫ్యామిలీ గురించి చాలా బాధపడ్డావు ఎందుకని మళ్ళీ మీడియా ముందు మీడియా ముందు చెప్పొద్దు అనుకుంటున్నావా ఏంటి ఎందుకంటే నీ వీడియోలు చూస్తే పార్ట్ వన్ నేను చేసినప్పుడు నేనే తిట్టా అసలు నేను వీడియో చేయడానికి కూడా అప్పుడు ఇంట్రెస్ట్ చూపేలే అవునా కూర్చోబెట్టిండు ఆ రోజు కూడా అవున అది నిజమే కదా ఎందుకంటే జనాలు నిన్ను నేను కూడా ఆ రోజు నిన్ను హెయిట్ చేసిన కానీ తర్వాత నీతో మాట్లాడుతున్నప్పుడు నేను రియలైజ్ అయినా నువ్వేంటి అనేది అవునా సో జనాలు అందరికీ కూడా తెలియాలి రేణు బూతులు మాత్రమే మాట్లాడుతుంది అనే వాళ్ళందరికీ కూడా నీ వెనకాల స్టోరీ కూడా తెలియాలి కాబట్టి అడుగుతున్నా నిజంగా అసలు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఫ్యామిలీ అంటే అది సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు కాను కూడా మనల్ని ఒక మనిషిలాగా చూడలేదు అక్క నాకు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీగా రిసీవ్ మన ఇప్పుడు అక్కు ఉంటది చెల్లెకి డ్రెస్ ఉంటది అది లేదు మా దగ్గర మాకు హక్కు ఉంటది తినిపిస్తుంది ఆ ప్రేమ లేవు మా దగ్గర ఎందుకు లేవంటే వాళ్ళకి పెళ్లి అయినా ఇలా వాళ్ళ వాళ్ళ లైఫ్ ఉన్నాయి కాకపోతే వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు అక్క రీజన్ అయితే ఈ లవ్ స్టోరీ అని అయితే నేను చెప్పలేరు బట్ నాకు నచ్చట్లేదు వాళ్ళకి నేను నచ్చలేదు అది వాళ్ళ తప్పు నా తప్పు నాకే తెలీదు ఈ మధ్య రీసెంట్ గా గొడవలు ఏంటంటే మా అన్నయ్య ఇంటి పేరు తీసేయి ఇంటి పేరు తీసేయి నువ్వెవరికి పుట్టినవో మాకు తెలియదు మేము ఉన్న నలుగురం మంచిగా మంచిగున్నావు నువ్వు మధ్యలో దూరుతున్నావు ఇప్పుడు పుట్టిన ఐదుగురు కూడా మీ నాన్నకు మీ మమ్మీకే కదా పుట్టింది నువ్వు ఎవరికి పుట్టినావో తెలీదు అనేంత మాట జిరాక్స్ నేను మా నాన్న లాగా మా మమ్మీ లాగా ఉంటా కానీ ఇట్లాంటి ఇంత చిల్లర మాటలు ఏంటి చిల్లర మాటలు మాట్లాడడం చిల్లరగా ప్రవర్తించడం ఉంది అక్క లంజాని అని అదని ఇదని అబ్బా మస్తు మాటలు పడ్డా ఇది ఈ రోజు అన్నారా అంటే నాకు ఫస్ట్ కా నుంచి కూడా ఇట్లానే మాట్లాడుతుంది మమ్మీ ఏం రియాక్ట్ అవ్వట్లేదు అట్లా అంటే ఇప్పుడు ఎట్లుందంటే అంటే కడుపు దించుకుంటే ముందు పడుతుంది అది పడడం అనే ఇప్పుడు అటు కావాలి ఇటు కావాలి నేను కావాలి వాళ్ళు కావాలి తప్పదిగా నేను బయటకు వచ్చేస్తా అంటున్నాక కానీ పాపం మా మమ్మీ ఏంది నేను ఒంటరి అయిపోతాను నువ్వు లేకపోతే ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళకి అయిపోయినాయి నువ్వు ఉంటేనే నాకు చెడు చూసుకుంటా నువ్వు లేకపోతే నేను బతకాను నువ్వు రెండు అడుగులు అయితే చచ్చిపోతా ఏ చూడు అంటుంది ఓకే సో రెండింటి మధ్యలో నడుస్తుంది ఇప్పుడు నీ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ మధ్యలో అంటే అక్క ఈ ఏవైతే కెమెరాలు ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనుక్కున్నాను అవన్నీ అప్పులే బేసిక్ గా నాకు ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అవ్వడానికి కూడా లేదు అక్కడ చూస్తే రెండు రూమ్ల ఇల్లు మా అన్నయ్య కూడా వాటికి ఇంటి పనులు అవి ఇవి కట్టకపోయినా అన్ని కట్టింది నేనే అన్ని చేసింది నేనే అన్ని కరెంటు మీటర్లు నీళ్ళు నీళ్ళ నీళ్ళకి అన్నీ చేసింది నేనే అన్నీ చేసింది నేనే కానీ బట్ ఇప్పుడు ఏమంటాడంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో అంటాడు సడన్గా నేను హైదరాబాద్ వచ్చేద్దామంటే టీం మెంబర్స్ ఉన్నారు వాళ్ళని రోడ్డు మీద వదిలేయలేను కదా నన్ను నమ్మొచ్చిర్రు నేను పైసీయకపోయినా నాకు సపోర్ట్ చేద్దామని వచ్చారు ఇప్పుడు నేను అన్ని కొనుక్కునే అప్పులే ఏమన్నా అంటే మా అమ్మ బాగు చేస్తుంది మా నాకు మా అమ్మ ఏం బాగు చేస్తే నా ఏ ఒక ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను ఉండకపోతే ఒక పదిహేను లక్షలు నా అకౌంట్లో ఉండాలి నేను వాళ్ళ వల్ల పోగొట్టుకున్న తప్ప నుంచి నే నాకు వాళ్ళు ఏం పెట్టలే ఏ రోజు కూడా ఒక డ్రెస్సు కూడా తీయలే అన్న ఇప్పుడు అన్నకు రాఖీ కడతాం మొన్న కూడా ఒక నాలుగు వేలు పెట్టి బ్రాస్కలెట్ తెచ్చిన అన్నకు రాఖీ కడతా ఏం పెట్టడు అన్నం పెట్టారు ఏం పెట్టారు అది బాధ కాదక్క అన్నం గురించో కూర గురించో కాదు ఇప్పుడు సడన్ గా వెళ్ళిపో నువ్వు ఎవరకు ఎవరికి పుట్టినో తెలియదు ఇట్లు ఉన్నాయి కృష్ణువా నాకు చాలా బాధేస్తుంది కానీ నేను ఫేమైనా బయట ఎక్కడికి పోయి చెప్పుకోలేను చెప్పుకుంటానా లోకువా చూస్తారు నాతో ఉండే అష్టంటూ వాళ్ళు చూస్తారు నా బాధలు బేసిక్గా రోజు చూస్తారు నేను ఎన్నో రాత్రులు తినకోకుండా మరిన్ని రోజులు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ అప్పులు కొనుక్కున్నాం కెమెరాస్ అప్పులే ఫోన్లు అప్పులే ప్రతిదీ అప్పులే అప్పులలో కూరకపోయినాక్క ఈఎంఐలు కట్టుకోవాలి కానీ వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే నువ్వు మా అమ్మ మా నాన్నకు గుట్టలేదు ఇట్లా నువ్వు చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినామా వాస్తవానికి వాళ్ళు చేసేది నాకు నచ్చలేదంటే వదిలేరు కదా అక్క వదలరు ఎవరి లైఫ్ వాళ్ళకి ఎక్కువ అట్లా వాళ్ళ పిల్లలు అయితే మంచిగా పెరిగిరు నేనైతే ఇట్లా అని మా స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ప్రతిసారి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వచ్చిన సంబంధాలకి నాక్క కూతుర్ని ఓకే అప్పుడు నేను చూసిన ఆ ట్రగుల్ కూడా చూసిన నాకు వాస్తవానికి ఏమనిపించింది అని నేను సచ్చిపోతే బాగుండు ఇప్పుడు అందరికీ భారంగా బతకడం కంటే చచ్చిపోతే బాగుండు అని నాకు ఎన్నోసార్లు అనిపించింది మళ్ళీ దీనికి తోడు మేము వీడియోలు చేస్తాం కామెంట్లు కామెంట్లు లంజ నీ పూపిస్తావా ఒక రోజు వస్తావా ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి వాటిని ట్రగుల్స్ ఎంత ట్రగుల్స్ అసలు ఎన్ని ఇన్ని పడి నేను బతకడం అవసరమా నేను పుట్టేటప్పుడు ఎట్లా పుట్టినో తెలీదు సచ్చిపోతే ఎటు పోతానో కూడా తెలియదు కదా సచ్చిపోతే బాగుండేమో నా లైఫ్కి ప్రశాంతత దొరికిద్దేమో అనిపించిన రోజులు ఉన్నాయి వాళ్ళు కలుపుకోవాలని వాళ్ళకి లేదు ఇంకా వాస్తవానికి డివైడ్ అయిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు ఈ రోజు వీడియోలు తీసినందుకని జనాలు అంటారు వీడియోలు తీయక ముందు నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది అవును ఇప్పుడు చూసే వాళ్ళకి ఇప్పుడు నాకైనా కూడా అదే అడగాలనిపిస్తుంది నువ్వు ఇట్లా బూతులు మాట్లాడుతున్నావు కాబట్టి ఇంట్లో వాళ్ళకి ముఖం కొట్టినట్టు అనిపిస్తుంది కదా మేబీ వాళ్ళు అందుకే అట్లా మాట్లాడుతున్నారేమో నేను ప్రతి ఒక్కరికి అదే ఇప్పుడు ఈ రోజు వీడియోలు తీసిన రెండు రెండు వేల పద్దెనిమిదిలో తీయాల నేను వీడియోలు రెండు వేల పద్దెనిమిది పదిహేడులో లో నాకు వచ్చిన సంబంధాలకి అక్క కూతురు కూసోబెట్టిరు సిక్స్త్ క్లాస్ పిల్ల ఈ రోజు పెళ్ళయింది పిల్లని పిల్లని కన్నది అంటే దీని అర్థం నన్ను తొక్కేయాలని చూస్తున్నారు తప్ప నుంచి వాళ్ళకి ఎక్కడా నచ్చట్లేదు ఆ రీజన్ ఏంటో నాకు తెలీదు అందుకనే ఇప్పుడు ఒక నీడ లేక నేనే వాళ్ళ నీడ పట్టుకొని ఉన్నది అప్పటి నుంచి వాస్తవానికి నా ఉష్టం వాళ్ళకి లేదని వాళ్ళు పదే పదే అనమాట ఒక చెట్టు ఉందాక అది నీడెట్టొస్తే అట్టు పోతున్నా నేను అంటే ఫ్యామిలీ చుట్టూ నేను తిరుగుతున్నా వాళ్ళని నన్ను కలుపుకుంటా లేరు వేరు చూస్తున్నారు అలాగే చూస్తు నా అంతా నేను కలుషిన్న వాళ్ళతో టెన్త్ ఫైనల్ ఏం డిసైడ్ అవుదాం అనుకుంటున్నాను ఏమైతక్క మన లైఫ్ మనం చూసుకోవాలి ఓకే వచ్చేటప్పుడు ఉంటారు పోయేటప్పుడు ఉంటారు ఒకరి కోసం మనం ఏమైనా బ్రతుకుతున్నాం ఇంటి పేరు తీసేయ్ వాది తీసేయి నేను దిగను నిన్న అయ్యకు పుట్టిన వాళ్ళు ఇవ్వలే కదా వాళ్ళు ఇవ్వలేదు కదా నీకు ఇచ్చింది అది నాకు మా నాన్న ఇచ్చిండు మా నాన్న గవర్నమెంట్ నౌకరి ఆయన నౌకరి పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటే ఎంతో మంది అన్నారు ఆయన గవర్నమెంట్ నౌకరి నౌకరి పోగొట్టుకున్నాడు ఇక పేరు మీరు నిలబెట్టాలని ఎవరు నిలబెట్టలే నేను పెట్టుకున్నా నేను నా వీడియోస్ ఎవరికి కాలే సొసైటీకి మీ మెసేజ్ ఇచ్చినాం తప్ప నుంచి ఏ రోజు కూడా ఇది ఫస్ట్ నాకు ఎట్లా చేయాలో అర్థం కాక బూతులు ఎంచుకొని నేను వచ్చిన మాట నిజం నేను ఒప్పుకుంటా ఏడొప్పుకోమన్నా బూతులు మాట్లాడినా కానీ ఇప్పుడు మాట్లాడేదానికి ఏ రోజు కూడా రీజన్ లేకుండా రండి నేను తింటా చెప్పుతో పద్దెబ్బలు ప్రతి దానికి గా నేను మాట్లాడిన రీజన్ గా మాట్లాడతా లాజికల్గా మాట్లాడుతా అది వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు నాకు తెలీదు మన్నయ్యతో ఈ ప్రాబ్లం నాకు స్టార్ట్ అవుతుందని నేను ఏ రోజు అనుకోలేదు స్టార్ట్ అయింది ఏముందక్క ఏం పట్టుకో చచ్చినప్పుడు ఏది ఉన్నంత ఉన్నంతకాలం బతుకుతాం అందరం కలిసి బతుకుదాం అనుకుంటున్నా నా టీమ్ మెంబర్స్ ఉన్నారు సపోర్ట్ ఇస్తారు ఇంకా బయట జనాలు సపోర్ట్ చేస్తారు చాలా మంది అబ్బాయిలు సపోర్ట్ చేస్తారు నాకు వెనకాల చాలు అది చాలు వాళ్ళు చేసేది ఫ్యామిలీ నాకు బొచ్చు చేసింది ఫ్యామిలీ ఏం చేసింది అక్క పెళ్ళికి డబ్బులు ఒప్పుకుంటే మొన్న అయిపోయే పారిపోయిండు ఆ రోజు నాకు యాభై రూపాయలు కూలి యాభై రూపాయల కూలితో నేను ఎట్లా కట్నం ఇచ్చినో ఎట్లా పెళ్లి చేసినో నాకు తెలుసు రెండు వేల పద్నాలుగు పదిహేను నువ్వు చేసినా ఎట్లా చేసినో నాకు తెలుసు పెళ్ళి తర్వాత ఎన్నో కష్టాలు పడి మామ బంగారం బయట తీసుకొచ్చిన నేను తిని తినగా చేసిన రోజులు ఉన్నాయి తమ్ముడిని వాడుకోలే ఎవరిని వాడుకోలే నేను నేను వాడుకు నన్నే అందరు వాడుకున్నారు ఇద్దరు పిల్లగా సాదిన వాళ్ళ దారి వాళ్ళు చూసుకు నేను ఎవరి కోసం బతకట్లేదు అక్క నా కోసం నేను బతుకుతున్నా ఒకప్పుడు బతికిన అందరి కోసం ఇప్పుడు నేను బతకట్లేదు నా లైఫ్ నేను నా లైఫ్ నేనే చూసుకోవాలి నాకు నేనే చాలు అంతే ఏ ఆడపిల్లకైనా ఇదే చెప్తున్నా అన్న నమ్మో అక్క ఫ్యామిలీని నమ్మో ఎవరికేం పెట్టద్దు నా బొచ్చు పెట్టద్దు మీరు మీకు మీరు మీ మీ డబ్బులు ఉన్నాయా మీ అకౌంట్లలో వేసుకోండి మీరు జాబ్ చేసిరా నెక్స్ట్ స్టెప్ ఏంటి దీనివల్ల మేమేం చేయగలం బిజినెస్ చేయగలమా లేకపోతే వీడియోలు తీయగలమా లేకపోతే సీరియల్కి పోగలమా దేం చేయగలరు మీ మీద మీరు ఆధారపడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అదే అందరికి చెప్పేది ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను అదే చెప్తున్నా ఎవరికే రూపాయి పెట్టద్దు మీ బతుకు మీరు చూసుకోండి కొన్ని డబ్బులు ఒకటి ఇచ్చిన ఊర్లో వాళ్ళు కూడా మోసం చేసి నన్ను మోసం అక్క ఫ్యామిలీ చేసినామి అందరు నన్ను మోసం చేసిన వాళ్ళే తప్ప నుంచి నేను ఎవరిని మోసం చెయ్యలేదు ఏ రోజు మోసం చెయ్యలేదు ఫస్ట్ మొన్న నేను చెప్పిన లవర్ ఎవరు ఉన్నాడా వాడు నన్నే మోసం చేసిన తప్ప నుంచి వాడిని నేను మోసం చేయలేదు అందరు నన్ను మోసం చేసిన వాళ్ళు తప్ప నుంచి నేను మోసపోయిన తప్ప నుంచి ఏ రోజు కూడా వేరే వాళ్ళని రేణు కూడా మోసం చేయలేదు నేను కుల్లా కుల్లా పెట్టుకోవడానికి రీజన్ ఇదే నేను అందరి చేతిలో మోసపోతున్నా కాబట్టి ఫార్వర్డ్ కాబట్టి ఇట్లా పెట్టుకోవాల్సి వచ్చింది నా పేరు ఓకే చాలా ఎమోషనల్ గా ఉంది నీ స్టోరీ అయితే చాలా ఫేస్ చేసుకుంటూ ముందుకు అయితే వస్తున్నావు ఇంత స్ట్రాంగ్ నిజంగా అమ్మాయిలు ఇంత స్ట్రాంగ్ ఉంటారని నాకు నువ్వే ఎగ్జాంపుల్ గా అనిపిస్తున్నావు ఇంత ఎమోషనల్ స్టోరీ ఉన్నా అంటే నిజంగా అంటే నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది నాకు వాళ్ళకి అవసరం లేదు నువ్వే చెట్టు నీడని పట్టుకొని ఇటు అటు అటు ఇటు అన్నట్టు వెళ్తున్నట్టు అనిపిస్తుంది నేను ఇదే రెండు వేల పద్దెనిమిదిలో నేను గుజరాత్ బై చేసిన అక్క చేసినప్పుడు నేను ఎందుకు ఇక్కడ నుండి పోవాల్సి వచ్చింది అని అంటే నా నేను ఇడుంటే నాకు పాత అన్ని గుర్తొస్తున్నాయి గతాలు ఇక్కడ ఉన్నప్పుడు అందరు ప్రపోజ్ చేస్తున్నారు నేను కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా అని చెప్పి గుజరాత్ డైలీ డాక్టర్ దగ్గర వర్క్ చేసిన నేను వర్క్ చేసి నేను పాసిపోయిన తిన్న రోజులు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసిన నేను నా కళ్ళ కళ్ళకి ఇట్లా వచ్చినాయి నల్లగా ఆమె ఎప్పుడు పడితే అప్పుడు షార్ట్ టెంపర్ కోపంలో ఏదంటే అది అంటుంది ఇంకా ఆమె అనే మాటలు తట్టుకోలేకపోతుండే అలాంటి మాటలు పడ్డి నేను మా అక్క పెళ్ళికైన అప్పులు కట్టినా ఇంటికి ఉన్న ఇంటికి ఇంటి పనులు అవన్నీ కట్టినా మీటర్లు తెప్పించిన ఇంటి ముందు ఇట్లా పట్టుకుంటే ఇట్లా కూలిపోయేటట్టు ఏపిచ్చినా ఆ విశ్వాసం వాళ్ళకి లేదు కదా అక్క నువ్వు దెంగే నువ్వు మొత్తం ఆక్రమి నేను ఎందుకు ఆక్రమిస్తాక నాకు ఇంత జాగ ఇచ్చింది మా మమ్మీ నాకు ప్లాట్ ఇచ్చింది దాంట్లో కట్టుకుంటా నేను నీ జాగాలో నేను ఎందుకుంటా నాకు అంత అవసరం నేను చాతగా నా లగ్గన పడుతున్నా నేను మా మమ్మీ దగ్గర ఉండి పెట్టిన ఖర్చుకి నాకు ఇల్లు అయిపోతుంది కానీ నేను కట్టుకోలే పిచ్చి పొరపాటు చేసిన అందుకే అందరు అమ్మాయిలకి చెప్తున్నా పెళ్ళైన అమ్మాయిలకి పెళ్లిగాన పెళ్లి కాని అమ్మాయిలకి ఏ ప్రతి ఒక్క అమ్మాయికి సేఫ్ సైడ్ మీరు డబ్బులు అయితే పెట్టుకోండి మంచిగా మీ లైఫ్ ఉండాలనుకుంటే అది ఒక్కరిని నమ్మి ఒకళ్ళ మీద పెట్టద్దు అమ్మ అయ్య అక్క చెల్లె ఏం లేదు ఇక్కడ ఇక్కడ మనకి మనమే అంతే మొగుడు అంటావా మొగుడు ఉన్నాడు వాడు తోడు వస్తాడు మనకి ఏమన్నా అయితే వాడికి రావు ఇప్పుడు పెళ్ళి అయింది కడుపు అయింది పిల్లని కన్నాం ఆ నొప్పి మనకే ఉంటుంది ఆ బాధ మనకే ఉంటాయి ఆ కుట్లు మనకే పడతాయి వాడు ఏమన్నా తీసుకుంటా వాడు కన్న పిల్లగా అట్నే ఉంటాడు ఎవడికి ఎవడు తోడు కాదు కాబట్టి మనకు మనమే ఏది చేయగలరు ఏది చేస్తారు అనేది మీ చేతిలోనే ఉంటది మీరు మీరు ఎట్లయినా చేయండి సక్సెస్ అయి చూపెట్టండి అంతే మీరు సక్సెస్ అయిన రోజు అందరు వస్తారు మీ వెనకాల తిట్టుకుంటానే చెప్తున్నాం ఓకే సో ఫైనల్ గా ఆల్ ది బెస్ట్ అంటే వీడియోస్కి నిజంగా మాకైనంత సపోర్ట్ కూడా మేము చేస్తాము ఏదన్నా హెల్ప్ కావాలన్నా హక్కుంది మర్చిపోవద్దు డెఫినెట్గా హెల్ప్ అయితే చేస్తాము కానీ కొంచెం వీడియోలు చేసే ముందైనా ఏదైనా మాట్లాడే ముందైనా ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండే ఎందుకంటే నీకు ఆల్రెడీ వార్నింగ్ కాల్ స్టార్ట్ అంటే నేను అట్లే మాట్లాడినాక ఉన్నది మాట్లాడే జాగ్రత్తగా చూసుకో ఆడ జరిగేది మాట్లాడతా వాళ్ళు ఎట్లా వార్నింగ్ ఇస్తే నేను వార్నింగ్ నేను భయపడతా సార్ సార్ ఇట్లయితే తీసుకోండి ఓకే నాకు అనిపించింది నేను చేసుకుంటా పోతా అంతే ఓకే మళ్ళీ అయితే చెప్తుంది ఆమె వీడియోలు అయితే ఆపదు అది రేణుగనే వెనకాల ఉన్న స్టోరీ తెలియకుండా చాలా మంది బూత్ లనే చూస్తున్నారు కానీ బూత్ తర్వాత ఏముంది అసలు అందులో ఏముంది అనేది చూడట్లేదు సో ఆమె వీడియోస్ ని లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదనే ఒకసారి చెప్పండి రేణుగనే కుల్లా కుల్లా ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయండి నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అంతే యా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రేణుగొనే కుల్లా కుల్లా అందరూ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే తన వీడియోస్లో కంటెంట్ ఉంది బూతులు అవన్నీ కాదు కంటెంట్ ఉంది మంచి మంచి కంటెంట్ చేస్తుంది ఊర్లో ఉండి తనకి ఏమంటారు అన్నీ కూడా అప్పు చేసి కెమెరాస్ కొనుక్కొని టీంకి కూడా ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్ మీ టీంకి కూడా నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి చాలా బాగా స సపోర్ట్ చేస్తున్నారు టీం మీరు కూడా సో నాకు నేమ్స్ తెలీదు అందుకే రేణుగొనే టీం అంటున్నాను నేను సో ఇలానే సపోర్ట్ చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాము ఆల్ ద బెస్ట్ మంచిగా సక్సెస్ అవ్వాలి ఫాలోవర్స్ రావాలి నీకంటూ ఇప్పుడు ఏదైతే దేనికోసం అయితే బాధపడుతున్నాయి నిజంగా నీకు ఇల్లు ఉండుంటే ఎవ్వడే అవసరంగా నీకు ఉండేది కాదు నీ దగ్గరికి పది మంది వచ్చేవాళ్ళు సో ఆ ఇల్లు నువ్వు నిజంగా తొందరలోనే కట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ స్టే హెల్దీ స్టే హ్యాపీ సో అది ఫైనల్ గా వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మరో తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్